మేము నేర్చుకోవలసిన పాఠాలు ఏమున్నాయండి? మేము అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేశాం, ఎవరు కూడా మీరేం చేశారని అడిగే ప్రశ్న మాకు లేదు. కానీ 10 సంవత్సరాల్లో మాకు ఒక నైతికంగా ఇబ్బందులు పడ్డాం, మా క్యాడర్ పరంగా ఇబ్బందులు పడ్డాం, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడ్డాం, రాజకీయ పరంగా ఇబ్బందులు పడ్డాం. మా క్యాడర్ పైన మా నాయకుల పైన కేసులు పెట్టారు, వేధింపులు గురి చేశారు, మరి ఎక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అందకుండా చేశారు. ఈ విధంగా చాలా అప్రజాస్వామ్యం చేసిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్లే సూసైడ్ చేసుకున్నారు రాజకీయంగా ఈ రోజు. కాబట్టి మాకు ఏమి నెసెన్స్ కాదు. మా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రోజు నుండి మేము చేస్తున్న చరిత్ర అది మేము కంటిన్యూ, ఆ లెగసీని మేము కంటిన్యూ చేస్తే చాలు, ప్రజలకి తప్పకుండా మేము అందుబాటులో ఉండి సేవలు చేస్తాం. నిజమే, ఇప్పుడు మేము నవ్వండి ఎవరంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం